νιώσνει ένα κιλό. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ సిపిఎస్ ను రద్దు చేయాలని, ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కదం తొక్కారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు, ప్రభుత్వ పాఠశాలలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా ర్యాలీ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మహాజర్లు సమర్పించాం. సిపిఎస్ అనేది ఉద్యోగుల భద్రత నాశనం చేస్తుంది. పదవీ విరమణ అంతరం కనీసం నువ్వు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కంటే అధ్వాన్యంగా పెన్షన్ ఉన్నది. 350 పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు చనిపోయారు. సిపిఎస్లో ఈరోజు అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఉన్నారు. ఇటీవలనే అనేక మంది ఉద్యోగులు, ప్రధానమైన పెద్ద ఉద్యోగులు చనిపోతే కుటుంబాలు వీధిపడిన పరిస్థితి ఉన్నది. కనీసం ఉపాధ్యాయులు చేతులు బాధలుగా ఉండి తలాయింత వేసుకొని అంత్యక్రియలు జరిపే దుస్థితి ఉద్యోగుల ఉపాధి రావడం ఈ రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయం కాదు. మీరు అన్ని రంగాల సమస్యలు పరిష్కరిస్తున్నారు, అందరికీ అన్ని కోరికలు ఇస్తున్నారు. మేము కూడా తెలంగాణ రావడానికి బాధ్యత మాకు కూడా ఉన్నది, మాకు కూడా వాట ఉన్నది. ఈ సిపిఎస్ఈ రాష్ట్రంలో మీ పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంటులో అధికారికంగా చెప్పడం జరిగింది. కాబట్టి గత సంవత్సరం మా పరిధిలో లేదని మీరు అసెంబ్లీలో చెప్పారు. మీ మాట అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కాబట్టి దాన్ని మీరు రద్దు చేసి మా బాగోగులు చూడాల్సిన బాధ్యత మీద. కాబట్టి సిపిఎస్ రద్దయ్యేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీల స్తూపం సాక్షిగా సమరశీల పోరాటాలు చేసి ఓపీఎస్ వచ్చేంత వరకు మీ ఎంతవరకైనా తెగించి పోరాడతామని ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సాక్షిగా, ఉద్యోగుల సాక్షిగా మా ఉపాధిలో తెలియజేస్తున్నాం. హైదరాబాద్ కొంగర్ కలంలో జరిగిన ప్రగతి నివేదన సభకు మెదక్ జిల్లా చిలుపుచేటు మండలం నుంచి ఎంపీపీ పద్మా నరసింహారెడ్డి పిలుపు మేరకు గిరిజన తాండా నుంచి 4 ట్రాక్టర్లలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లి సభలో పాల్గొన్నారు. డెవడ లాగా ఉంటాయి, డెవడ సూర్యాపేట జిల్లా
జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండాలో కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి నిర్వహించిన మన ఊరు మన ఆడబిడ్డ కార్యక్రమం రెండో రోజు గందరగోళంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా కోదాడ నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి తాను ఎన్నికల్లో గెలిస్తే తాండావాసుల కోరిక మేరకు తాండా నడిబొడ్డిన బొడ్రాయిని ప్రతిష్ఠిస్తానని హామీ ఇచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పటి వరకు ఆమె మాట నిలబెట్టుకోలేదని తాండా వాసులు ఆవేదన చెందారు. ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ తాను ఇచ్చిన మాట తప్పిన విషయం వాస్తవమేనని, కానీ ఆ మాట తప్పడానికి గల కారణాలను పూర్తిగా వివరించి మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో తాండా వాసులు శాంతించారు. పెట్టు బుద్ధి పడితే కదా పెట్టు ఓకే పెట్టనా పెట్టు పెట్టు. చలో హైదరాబాద్ ప్రగతి నివేదన బహిరంగ సభకు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నోముల నరసింహయ్య ఆధ్వర్యంలో అనుమల, త్రిపురారం, నిడమనూరు, పెద్దావుర, గుర్రంబోడు మండలాల నుండి సుమారు 150 ట్రాక్టర్లపై కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల బీసీ నాయకుడు చేసినటువంటి అభివృద్ధి పనులకు వారి సొంత పనులు మారుకుని సభకు వెళ్లినట్టు కార్యకర్తలు తెలిపారు. Thank you.
పైగా ప్రజలను కూడగొట్టి ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో ఏం చేసింది చెప్పడం కోసం ప్రజలందరినీ ఒక పిలిపిస్తే ఈరోజు వేలాదిగా లక్షలాదిగా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి నేల ఈనిండా అని చెప్పేసి అనే విధంగా గుర్రంపూడు ఇతర మండలాలందరూ కలిపి 100కు పై చెలుకు ట్రాక్టర్లు వచ్చి జనమంతా పండగలాగా వెళ్తున్న పరిస్థితిని గమనించాల్సి ఉంటుంది. కాంగ్రెసు పాపం నూకలొడిసినటువంటి పని అయిపోయి అనగోని విమర్శలు చేస్తుంది. ముందుస్తు ఎన్నికలనే ఒక భయం బట్టి మాట్లాడుతుంది. ముందుస్తు ఏ ఎన్నికలు అవసరం లేదు కేసీఆర్ గారికి. ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ మెదక్ ఉప ఎన్నిక నుంచి హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈహెచ్ఎంసీ ఎన్నికల వరకు డిపాజిట్ కోట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఈరోజు మాట్లాడడానికి అర్హులని ఈ క్రమంలో ఈ ప్రగతి సభ పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. రైతులు రైతు సోదరులందరూ కూడా ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికీ మేము పేరు పేరు చేయాలనుకుంటున్నాం. వరదలాలి కేసీఆర్ గారి నాయకత్వం జరిగే రెండవ తారీఖు ప్రగతి నివేదిక సభకు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి 120 ట్రాక్టర్లలో బయలుదేరి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఈరోజు నేను ఉదయం త్రిపురారం మండలం నుంచి ట్రాక్టర్ మీద బయలుదేరి ఇక్కడ దాకా రావడం జరిగింది. నాయమటి 120 ట్రాక్టర్లతోని నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ప్రగతి నివేదిక సభకు ఒక రైతు ప్రతినిధిగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు రైతులకు అందించిన సందర్భంలో వారికి కృతజ్ఞత చేసే చెప్పే విధంగా రైతు జీవిత బీమా పథకంలో కూడా 700,000 మంది రైతులకు ఇవాళ 5 లక్షల రూపాయల బీమాని వర్తింపజేసిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి తరఫున నేను స్వయాన ఇవాళ ట్రాక్టర్గా ఒక న్యాయమూర్తి పాల్గొంటున్న మా రైతు సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి రేపటి సభను లక్షలాది మందితో విజయవంతం చేయడం కోసం నిశ్చయిస్తున్నాను. నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుండి ప్రగతి నివేదన సభకు కోదాడ తెరాస నాయకులు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కోదాడ తెరాస ఇన్ఛార్జి కన్వంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నుండి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సభకు బయలుదేరిన కార్యకర్తల వాహనాలు టీఆర్ఎస్ తోరణాలతో పట్టణం మొత్తం కలకల్లాడింది. నియోజకవర్గం వంగపల్లి నుండి మహీంద్ర యువసేన ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు 2000 బైకులతో భారీ ర్యాలీగా బయలుదేరి సభలో పాల్గొన్నారు.
శ్రీవూర ముచ్చలమ్మ దేవాలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో దేవాలయం కిటకిటలాడింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.